ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా మీకు ఫుల్ ప్రిసెట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు ఫొటోస్ జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. ఫొటోస్ రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టూ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్కి ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు టెక్స్ట్ పెన్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన మీకు ఫాంట్ అయితే కనిపిస్తుంది, ఆ ఫాంట్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఫాంట్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఫాంట్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మీ ఫోన్లో ఉన్న ఫాంట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు ఏ ఫాంట్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్ మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ పైన మీకు ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఈ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు లిరిక్స్ అయితే ఉంటాయి. వీటిలో కూడా మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫాంట్స్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫొటోస్లో మీ ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్ అయితే వెళ్ళండి. కలర్ ఫిల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన మీరు ప్లస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. ఫోటో రీప్లేస్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ముందరకైతే స్క్రోల్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో అయితే ఉండదు. నెక్స్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఇక్కడ మీకు కలర్ ఫిల్ అయితే వెళ్ళండి. లాస్ట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇంకో ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ విధంగా ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన మీరు ప్లస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఫోటో అయితే రీప్లేస్ అయింది. ఫోటో రీప్లేస్ అయిన తర్వాత కొద్దిగా ముందరకైతే స్క్రోల్ చేసుకోండి. ముందరకైతే స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ మీరు లాస్ట్లో ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు పైన ప్రెస్సింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు వీడియో ఎంట్రీకి అయితే ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. మిగతా ఫొటోస్ కన్నిటికి అయితే మీరు రీప్లేస్ చేసుకోండి. జస్ట్ 8 ఫొటోస్ ఉంటే ఈ వీడియో ఎడిటింగ్ అయితే సరిపోతాయి. ఈ విధంగా మీరు రీప్లేస్ చేసుకున్న తర్వాత మొత్తానికి వీడియో టింగ్ అయితే కంప్లీట్. ఈ వీడియో మిస్ సేవ్ చేసుకుంటే పైన మీరు షేర్ కమ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నట్టే వీడితో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడితో మిల్కుదాం. అండ్ బాబాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.